హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహతో సరదాగా. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియోలో మేము థ్యాంక్స్ గివింగ్కి కొన్న 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్స్ మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ఐటమ్ ఏంటో మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటా. మనమందరం మనతో కంటే దీంతోనే రోజులో ఎక్కువ టైం గడుపుతామండి, అదే ఫోన్. సో ఇక్కడ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అన్బాక్సింగ్ చూపిస్తున్నాను. థ్యాంక్స్ గివింగ్ డే రోజు మేము వెళ్ళి కొందామని ట్రై చేశాము, కానీ ఈ కరోనా వల్ల చిప్ షార్టేజ్ అన్నారు. సో రెడీ స్టాక్ లేదంటే మేము అప్పుడు ఆర్డర్ ఇస్తే ఇప్పుడు మా చేతికి వచ్చింది. ఒకవేళ మీరు ఐఫోన్ 13 కొనాలనుకుంటున్నారా, అయితే ఆలస్యం చేద్దండి, వెంటనే వెళ్ళి ఆర్డర్ పెట్టేసండి. ఇంకో 10-15 డేస్లో మీ చేతికి మీ ఫోన్ వచ్చేస్తుంది. ఈ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్లో 4 కలర్ వేరియేషన్స్ ఉన్నాయి, బ్లూ, సిల్వర్, గోల్డ్ అండ్ గ్రాఫైట్. గ్రాఫైట్ కైండ్ ఆఫ్ బ్లాక్ అండ్ కొత్త ఫీల్ అనిపించింది, సో మేము గ్రాఫైట్ ఆర్డర్ ఇచ్చాము. ఒకప్పుడు ఫోన్ కొంటే ఫోన్తో పాటు ఛార్జర్, ఇయర్ ఫోన్స్ ఇవన్నీ ఇచ్చేవారండి. ఇప్పుడు ఆ బాక్స్ సైజ్తో పాటు లోపల ఐటమ్స్ కూడా తగ్గిపోయాయి. ఓన్లీ ఎక్స్టెన్షన్ ఫోన్ ఇస్తున్నారు, నాట్ ఈవెన్ ఛార్జర్ పిన్ కూడా ఇవ్వలేదు. దీన్ని ఎలా సెటప్ చేయాలి చూసేద్దాము. ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్స్లో ఎలా ఫోన్ టు ఫోన్ ట్యాప్ చేస్తే ట్రాన్స్ఫర్ అయిపోతుంది, సేమ్ ఫెసిలిటీ మనకు ఐఫోన్లో కూడా ఉంది. ఈజీగా ఒక పాత ఐఫోన్లో నుంచి కొత్త ఐఫోన్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇంక ఇప్పుడు డేటా ట్రాన్స్ఫర్ కూడా అంత ఈజీగా అయిపోతుంది ఐఫోన్ టు ఐఫోన్ కాబట్టి. ఫస్ట్ మనము ఐఫోన్ ఆన్ అవ్వగానే లాంగ్వేజ్, తర్వాత రీజన్ సెలెక్ట్ చేసేసుకోవాలి, తర్వాత క్విక్ స్టార్ట్ అని ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే దాన్ని టచ్ చేస్తామో మన ఫోన్లో ఒక సర్కిల్ లాగా ఓపెన్ అవుతుంది. పాత ఫోన్లో ఓపెన్ అవుతుంది, కొత్త ఫోన్లో కూడా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మన చుట్టూ ఇంకొక 3-4 ఐఫోన్స్ ఉన్నాయనుకోండి, అందరికీ కూడా ఆ నోటిఫికేషన్ వెళ్తుందంట. మనం ఏ ఫోన్లో నుంచి కొత్త ఫోన్కి డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటామో ఆ ఫోన్ని స్కాన్ చేయాలి, అంతే. ఇంకా స్కాన్ చేయగానే నెక్స్ట్ మనల్ని వైఫై కనెక్ట్ చేయమని అడుగుతుంది. మనం వైఫై పాస్వర్డ్ ఇచ్చి వైఫై కనెక్ట్ చేయగానే కొన్ని కన్ఫర్మేషన్స్ అడుగుతుంది, లైక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయమని, తర్వాత మీ యాపిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇవి ఇవ్వగానే నెక్స్ట్ యాపిల్ పే ఇలాంటి కొన్ని యాప్స్ ఉంటాయి కదా, అవి ఇప్పుడే సెటప్ చేయాలా దెన్ లేటర్ యూ కెన్ సెటప్ అలాంటి ఆప్షన్ చూపిస్తుంది. మేము లేటర్ ఆప్షన్ క్లిక్ చేసేసాము. సో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా దీని తర్వాత డేటా ట్రాన్స్ఫర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా డేటా ట్రాన్స్ఫర్కి ఎంత టైం అవుతుందో అని ఆలోచిస్తున్నారా, అది మన ఫోన్లో ఉన్న డేటాను బట్టండి. ఒకవేళ ఇప్పుడు మంది 254 GB లేదా 512 GB అయ్యి దాన్ని డేటా మొత్తం ఫిల్ చేసి అప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలంటే అప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. బట్ మేము ఇప్పుడు 5-10 మినిట్స్లో డేటా ట్రాన్స్ఫర్ అయితే ఫినిష్ చేసేసాము. ఇలా అవ్వగానే మన పాత ఫోన్లో చూపిస్తుంది ట్రాన్స్ఫర్ కంప్లీట్ అని చెప్పి. అప్పుడు మీరు మీ న్యూ ఫోన్ చూసుకుంటే అన్లాక్ చేసుకొని మొత్తం దీంట్లో ఉన్న యాప్స్, డేటా, ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ కాపీ అయిపోయి ఉంటుంది. మీరు జస్ట్ ఒక్కసారి రీచెక్ చేసుకోండి మీ న్యూ ఫోన్ అండ్ యాప్స్ అన్ని మీరు వైఫై కనెక్ట్ చేసి అప్డేట్ చేసేసుకుంటే మీ న్యూ ఐఫోన్ రెడీ. మనం ఎప్పుడు అనుకుంటుంటాం కొత్త ఫోన్ రాగానే దానికి అప్గ్రేడ్ చేసుకోవాలి అని చెప్పి. సో నేను ఇప్పుడు మీకు, నేను 12 ప్రో వాడుతున్నాను, ఈ 12 ప్రోకి 13 ప్రో మ్యాక్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఈ పాటలో చూపిస్తున్నాను. ఎవరైనా 12 ప్రో నుంచి వెంటనే 13 ప్రో మ్యాక్స్ కొనాలిలే అనే థాట్ ఉంటే వాళ్ళు ఈ పాట తప్పకుండా చూడండి. ఫస్ట్ లుక్ అండ్ ఫీల్లో డిఫరెన్స్ ఏంటంటే సైజ్ అండి. సైజ్ హైట్ విడ్త్ కొంచెం డిఫరెన్స్ ఉంది. తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే వాల్యూమ్ బటన్, సైలెంట్ బటన్ ఇవన్నీ సేమ్ ఉన్నాయి, ఓన్లీ సిమ్ స్లాట్ ఉంటుంది కదా ఆ పొజిషన్ మారింది అంతే. ఇంకా రైట్ సైడ్ అయితే సేమ్, ఏం డిఫరెన్స్ లేదు. ఇంకా 3 కెమెరాసే ఉన్నాయి, దీంట్లో కూడా 3 కెమెరాస్ ఉన్నాయి, దాంట్లో కూడా 3 కెమెరాసే ఉన్నాయి. ఇంకా బాటమ్ మైక్, తర్వాత టాప్, ఎడ్జెస్, ఎవ్రీథింగ్, మిగిలినవన్నీ సేమ్గానే ఉన్నాయి రెండిట్లు. సరే మీరు అనుకోవచ్చు బయట ఏం లేదు, లోపల చాలా డిఫరెన్సెస్ ఉన్నాయేమో, మొత్తం మారిపోయిందేమో కొత్త ఫోన్లో అని. ఉండండి, అది కూడా ఓపెన్ చేసి చూద్దాము. ఏం డిఫరెన్సెస్ లేదు. సరే మేము చూసిన డిఫరెన్స్లో మెయిన్ కెమెరా, ఆ కెమెరాలో కూడా ఏం డిఫరెన్స్ ఉందో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కెమెరా ఓపెన్ చేయగానే 13 ప్రో మ్యాక్స్లో ఈ ఫోటోగ్రఫిక్ స్టైల్ సెట్ చేసుకోమని అడుగుతుంది, బట్ 12 ప్రోలో ఆప్షన్ లేదు. పిక్చర్ క్లారిటీ డిఫరెన్స్ ఉందండి. మీరు చూస్తే 13 ప్రో మ్యాక్స్లో కొంచెం క్లారిటీ ఎక్కువ కనిపిస్తుంది కంపేర్ టు 12 ప్రోతో. ఇంకా మిగిలినవి ఫోటో, వీడియో, వీటిలో జూమ్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంది. ఫోటోలో అయితే 5 ఎక్స్ట్రా ఉంది, వీడియోస్లో అయితే 3 లెవెల్ ఎక్స్ట్రా ఉంది. కానీ మీరు అది ఎక్స్ట్రా జూమ్ చేసే కొద్దీ మీకు పిక్చర్ పిక్సలెట్ అయిపోతుంది. సో దానివల్ల మనకు పెద్ద యూజ్ ఏం లేదు. ఇంకా మిగిలిన ఆప్షన్స్లో చూస్తే సినిమాటిక్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఒకటి దీంట్లో ఎక్స్ట్రా యాడ్ అయింది, 12 ప్రోలో అది లేదు.
ఇంకా రిమైనింగ్ స్లోమో పానోరమా ఇవన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి రెండిట్లో. ఇవన్నీ చిన్న చిన్న సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండి అంతే. అంతకు మించి ఇంకా మీరు 12 ప్రోకి 13 ప్రో మ్యాక్స్కి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ ఫీల్ అవ్వలేరు. ఈ కెమెరా ఎఫెక్ట్ ఒకటి. నేనైతే నా 12 ప్రోనే యూస్ చేస్తున్నాను నా వీడియోస్కి అన్నిటికీ కూడా. ఈవెన్ ఈ వీడియో కూడా నా 12 ప్రోలోనే షార్ట్ చేశాను. ఇంకొకటి మెయిన్ థింగ్ కాస్ట్. కాస్ట్ వైజ్ అయితే ఖచ్చితంగా 12 ప్రోకి 13 ప్రో మ్యాక్స్కి డిఫరెన్స్ అయితే ఉంది. ఇక ఈ థ్యాంక్స్ గివింగ్లో మేము తీసుకున్న ఇంకొక యూస్ఫుల్ ఐటెం నేను మీతో షేర్ చేసుకోవాలనుకునేది ఈ ఫోన్ స్టాండ్ అండి. మీరు అనుకోవచ్చు మాకు ఫోన్ స్టాండ్తో యూజ్ ఏంటి, మేమేం వీడియోస్ తీయం కదా, ఇవి ఓన్లీ వీడియోస్ తీసే వాళ్ళకే యూజ్ అవుతుంది, మాకు కాదు అనుకోవచ్చు. అస్సలు కానే కాదు, వాళ్ళకి కాకుండా మనకు కూడా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఇది వచ్చి ఫోన్ స్టాండ్ కమ్ దాంతోపాటు లైట్ కూడా ఉంది. ఈ ఫిట్ చేసే టైంలో నేను ఇది మీకు ఇంకా ఎలా యూస్ చేసుకోవచ్చు అని జస్ట్ నాకు తెలిసిన మీతో షేర్ చేసుకున్నాను. ఫస్ట్, మీరు ఒకవేళ వీడియో క్రియేటర్స్ అయితే అది ఏ ప్లాట్ఫామ్ అయినా అవ్వనండి, అది యూట్యూబే కాకపోవచ్చు, ఇన్స్టాగ్రామ్, రోపోసో అని ఇప్పుడు ఇంకెన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, మీరు దేంట్లైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ నార్మల్ డల్ లైట్లో వీడియో తీసేసుకొని దానికి లైటింగ్ ఎఫెక్ట్ ఇవన్నీ పెంచుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఇక్కడ ఫోన్ స్టాండ్లో ఫోన్ ఫిట్ చేసేసి ఆ అవుట్ సైడ్ లైట్ ఉంది కదా అది ఆన్ చేసేసుకున్నారనుకోండి, మీ వీడియో చాలా క్లియర్గా లైటింగ్తో వస్తుంది. సో మీకు ఎడిటింగ్ పార్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. ఒకవేళ మీరు కుకింగ్ వీడియోస్ అలా తీస్తున్నారనుకోండి, దీన్ని దానికి తగ్గట్టు ప్రొజెక్ట్ చేసుకునేసి మంచిగా నీట్గా షూట్ చేసేసుకోవచ్చు వీడియో. ఎక్కువ ఎడిటింగ్ టైం వేస్ట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఇలా సపరేట్గా అన్ని వాడు ఇచ్చేసాడు, లైట్ సపరేట్గా, దాని స్టాండ్ సపరేట్గా, దాంట్లో ఉండే చిన్న చిన్న యూస్ఫుల్ పార్ట్స్ అన్నీ కూడా మనకి ఇచ్చాడు. వీటన్నిటిని ఎలా ఫిట్ చేసుకోవాలి అనే దానికి మాన్యువల్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. సో మనం ఎవ్వరూ సహాయం చేయకపోయినా పర్లేదు, మనం ఆ మాన్యువల్ చూస్తూ వన్ బై వన్ ఫిట్ చేసుకోవచ్చు. కానీ నేను మీకు ఇక్కడ దీన్ని ఎలా ఫిట్ చేయాలనేది కూడా జస్ట్ చూపిస్తున్నాను. ఇంకా మీరు కొందరు అనుకోవచ్చు, అయ్యో మేము క్రియేటర్స్ కాదండి, మాకేం యూజు, మేము అసలు వీడియోసే తీయము, మేము అసలు సోషల్ మీడియాలోనే పోస్ట్ చేయం, మేమేం యూజ్ చేసుకోవాలి మీ స్టాండ్తో అనుకోవచ్చు. ఇలాంటి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మొత్తం ఆన్లైనే కదండి, ఆన్లైన్ క్లాసెస్ అని అదని ఇదని, పిల్లలకి పెద్దలకి ఏం నేర్చుకోవాలన్నా ఆన్లైనే. ఇంకా పిల్లలకి అయితే క్లాసెస్ ఇప్పుడు ఆన్లైన్లో ఉండడం వల్ల వాళ్ళ దగ్గర ఫోన్ పెడితే దాన్ని వాళ్ళు కదిలిస్తూ కింద పడిపోవడము, ఫోన్ కింద పడేస్తారేమో అనే భయం మనకి ఇలాంటివన్నీ ఉంటాయి. అదే ఇలా స్టాండ్కి పెట్టేసి కొంచెం దూరంగా పెట్టేస్తే వాళ్ళ నుంచి ఆ ఫోను దూరంగా ఉంటుంది, ఆ పిల్లలు కదిలించకుండా వాళ్ళు క్లాస్ కాన్సన్ట్రేషన్ పెట్టి కూడా వింటారు, దగ్గరగా ఉండదు కాబట్టి. ఇంకా పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఏదైనా నేర్చుకుంటున్నారు అంటే ఆ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి కూడా మంచిగా స్టాండ్ చాలా యూజ్ అవుతుంది. నేను నా పర్సనల్గా నేను నా జూమ్ క్లాసెస్కి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. తర్వాత హైట్ అంటారా, ఈ హైట్ని కూడా మనము ఎంత కావాలంటే అంత సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు స్టాండింగ్ పొజిషన్లో మీరు ఏదైనా ఫొటోస్ తీసుకోవాలి అంటే మంచిగా దానికి సెట్ చేసేసి దూరంగా నించుని తీసుకోవచ్చు. ఈ వీటన్నిటికీ అడ్జస్టబుల్ స్క్రూస్ ఇచ్చారు, జస్ట్ మనకు హైట్ ఎంత కావాలో అంత చూసి తీసుకోవచ్చు. ఇంకా అంత సెట్ చేసేసాక ఈ లైటింగ్కి మనం ప్లగ్ కనెక్షన్ అలాంటి స్పెసిఫిక్గా ఏమవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నా దానికి ల్యాప్టాప్లో పోర్ట్ ఉంటుంది కదా, యూఎస్బీ పోర్ట్, దాంట్లో ఫిట్ చేసేస్తే చాలు, అది సరిపోతుంది ఈ లైట్ రన్ అవ్వడానికి. దీంట్లో కలర్స్ ఉన్నాయండి, వైట్తో పాటు రెడ్, బ్లూ, గ్రీన్, ఇలా మనం మిక్స్డ్ కలర్స్ ఇలా అన్నీ మార్చుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు వైట్ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి వైట్ చూస్ చేసుకోవచ్చు. దీన్ని ఆపరేట్ చేయడానికి ఇలా చిన్న రిమోట్ ఇచ్చారు, సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఆపరేట్ చేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ఏదన్నా పిల్లలతో సరదాగా ఫన్ పార్టీ అరేంజ్ చేస్తున్నారు, అప్పుడు కలర్ఫుల్ లైట్స్ కావాలనుకుంటున్నారు, అలా కూడా ఈ స్టాండ్ యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఆలోచిస్తే ఈ స్టాండ్ విత్ లైట్ని మల్టిపుల్ వేస్లో యూస్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఆలోచించవచ్చు ఈ ఫోన్ స్టాండ్ కాస్ట్ ఎక్కువ అవుతుందేమో అని. ఇప్పుడు మనకి ఎలాగో క్రిస్మస్ న్యూ ఇయర్కి ఆఫర్స్ ఉంటాయి కదా, ఆ టైంలో ఇలాంటిది చూసి మంచిగా ఒకటి తీసుకుంటే ఇది వన్ టైం పర్చేస్ కదండి, వెంటనే ఏమీ పాడైపోదు, మనం యూస్ చేసుకునే దాన్ని బట్టి ఇట్ విల్ స్టే లాంగ్. చూసారు కదా, ఇవి మేము థ్యాంక్స్ గివింగ్కి కొన్న 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్స్. ఇంకా చాలానే కొన్నాము, ఇవి యూస్ఫుల్ అండ్ మీతో వీటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకే షేర్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా, మరి ఆలస్యం ఎందుకండి, వెంటనే వెళ్ళి లైక్ సబ్స్క్రైబ్ చేసేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంజల్ సన్, బాయ్, టాటా, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.